వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత దాదాపు మూడేళ్లు లైగర్ సినిమా కోసం డాషింగ్ డైరెక్టర్ పూరి శ్రమించారు. వేగంగా సినిమాలు తీసే పూరి తన కెరీర్లోనే ఎక్కువ సమయం లైగర్ సినిమా కోసం తీసుకున్నారు. ఈ సినిమా గురువారమే ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ పై అతని కుమార్తె పవిత్ర పూరి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. సినిమాల పరంగా ఎంత బిజీ అయినా కూడా తన కుటుంబం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటారు పూరి జగన్నాథ్. ముఖ్యంగా తన కూతురు పవిత్ర పూరి అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అయితే లైగర్ ప్రాజెక్ట్ కారణంగా ఆయన కాస్త బిజీ కావడం, ఎక్కువ సమయం ఈ సినిమా కోసమే కేటాయించడం జరిగింది. ఈ క్రమంలో తన తండ్రి పూరి జగన్నాథ్ ఫోటో షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ గా పవిత్ర పూరి స్పందించింది. నాన్న, ఎప్పుడు నా ఫేవరెట్ లవ్ నువ్వే అంటూ తన సందేశాన్ని పోస్ట్ చేసింది. నేనెప్పుడు ఇంత నర్వస్గా ఫీల్ కాలేదు, ఎందుకంటే లైగర్ రిలీజ్ రోజు నీకు బిగ్ డే. ఈ రోజు కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. నీ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు దక్కుతుంది అని పవిత్ర పేర్కొంది. మేము మీ ప్రతి విషయంలో కూడా చాలా గర్వంగా ఉంటాం. నీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం. రిస్క్ చేయడానికి ఎప్పుడు భయపడొద్దని మేము నీ దగ్గర నేర్చుకున్నాం. నిన్ను ఎన్నో విషయాల్లో ఆదర్శంగా తీసుకున్నాం. నువ్వే నా ధైర్యం, నువ్వే నా బలహీనత అని తన తండ్రి పూరి జగన్నాథ్ని ఉద్దేశిస్తూ పవిత్ర కామెంట్ చేయడం విశేషం. అటు పూరి జగన్నాథ్కు కూడా తన కూతురు పవిత్ర అంటే ప్రాణం. గతంలో బుజ్జిగాడు సినిమాలో చిన్నప్పటి త్రిష పాత్రలో ఆమె కనిపించింది. ఇప్పటికే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ సినీ ఎంట్రీ ఇవ్వగా అతి త్వరలో ఆయన కూతురు పవిత్ర కూడా సినిమాలోకి రానుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక లైగర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో పూరి మార్క్ మిస్ అయిందని ఎక్కువ మంది చెప్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండే.